ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడిన వాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన, ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు, నిజం కూడా ఆయనేగా చెప్పాడు నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు నాకు చెప్పలేదు, ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా బాధ తట్టుకోలేడు, ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తూ ఉంటాడు, పెద్దల్ని నింద చేస్తూ ఉంటాడు అని అపకీర్తి పొందుతూ ఉంటాడు. ఆయన ఎదగాలనుకున్నప్పుడు అడ్డొచ్చిన విశేషాల బాధ ఆయన కాకపోతే ఎవడ పడతాడు? బాధ ఆయింది మరి. అందుకే యుద్ధంలో దృష్టి కేంద్రీకరణం చెయ్యలేడు, పరాకుగా ఉంటాడు. కానీ ఇది గురువుగా ద్రోణాచార్యుల వారు అప్పుడు చెప్తున్నాడు, ఈయనకి పరాకు ఉంటుంది యుద్ధంలో, అందుకే అన్ని వేళలా నిలబడడు, ముందు వెడతాడు తొందరగా పారిపోతాడు, యుద్ధంలో పరాకుగా ఉంటాడు. ఈతండర్ధరదుండవుందలపోయన్, ఈ గుణములు ఉన్నవాడి దగ్గర పరాక్రమమున్నా నిలబడదు, కాబట్టి ఇతడు అర్ధరథుడే. భీష్ముడు ఆ మాటే, ద్రోణుడు ఆ మాటే, అంటే అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని. కానీ అర్జునుడి మీద యుద్ధానికి ఇంకా అటో ఇటో అని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అర్జునుడిలో నువ్వు సగమే, అంటే తను పడిపోవడం నిశ్చయం అయిపోయినట్టే కదా. అది సత్యమే కానివ్వండి, కఠిన సత్యం కదా, అప్రియమైన సత్యం కదా, ఆఖరి యుద్ధం కదా అది ఇంకా కర్ణుడికి అయినప్పుడు. అప్పుడు కూడా ఆ మాట పడిన తర్వాత అది సత్యమే కావచ్చు, నేను కాదన్నా, భీష్ముడు అసత్యం చెప్పాడనో ద్రోణుడు అసత్యం చెప్పాడనో నేను అంటలేదు, కానీ అది కర్ణుడికి ఆవేశ కారణమై ఇక్కడ ఆవేశం చూపించాలా? కొంత సత్యం ఉన్నది కదా, తనకు తాను ప్రశాంతంగా ఆలోచించాడు అనుకోండి, ఈ విషయాలు ఆయనకు కూడా తెలుసు, నిజమే కదా ఒప్పుకోవాలి. కానీ ఆ సమయానికి ఆయన అలా అంగీకరించలేకపోయాడు, అంగీకరించలేక ఆగ్రహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. వంటమిని లేనియొంటర మింటరములు పల్కుటుచితమే, అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే. సర్వసైన్యాధిపత్యంలో భీష్మాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఆయన వంక తిరిగి అన్నాడు, కేవలము పగతో మాట్లాడుతున్నావు. ఏమిటి భీష్ముడికి పగ? అంటే కర్ణుడి దృష్టిలో రెండు కారణముల వలన పగ, దుర్యోధనుడికి తాను దగ్గర, ఉండవలసినంత దగ్గర భీష్ముడు కాదు. అన్ని విషయాలకి దుర్యోధనుడు కర్ణుణ్ణి సంప్రదిస్తాడు, భీష్ముణ్ణి సంప్రదించాడు. రాజు నాకు సన్నిహితుడని నీకు పగ. రెండవ పగ ఏమిటి? నీ దృష్టిలో అందరూ నీకు మనవలం, నా దృష్టిలో నా ప్రభువు గెలవాలన్నది నా కోరిక. నీకు నీ మనవలందరూ బాగుండాలి కాబట్టి సంధి జరగాలని ఉంటుంది, నాకు సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది. నేను గెలిచాను అందుకే యుద్ధం జరుగుతోంది, నేను గెలిచాను అందుకే నా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ, నీ అక్కసు. అటు తిప్పాడు, అటు తిప్పి వంటమిని లేని యొంటర మింటరములు పల్కుటుచితమే, ఈ పగ నీ మనసులో పెట్టుకున్నావు, పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు. నేను అర్ధరథుణ్ణి అంటున్నావు, అర్ధరథుండంటినను ఏమి తక్కువ కంటి చెప్పుమా. నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు? చెప్పాడుగా. ఏం తక్కువో చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి, చెప్పగలరా? ఆయన చెప్పలేడు, ప్రసంగము ఆవేశపూరితము. కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే. దీని వలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది? దానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు, దీని వలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది, ఏమిటంటే అమ్మ అలాగా
అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకు. అంతకన్నా ఇంకేమైనా ఉందా అంటే, భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని కొన్ని అపోహలను అడ్డే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసి నవబలుకుదు సభలోన జివకొల్లకేను కృపతి చూచి సహించిపోదు. సురనదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు లావు బీరంబునరయ. ఎంత పెద్ద మాట అనేశాడంటే ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ. నవ్వబలుకుదు సభలోన, ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు. అంతేకాదు జివకొల్లకేను గురుపతి చూచి సహించిపోదు. నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నవే నిన్నిక్కడే ముక్కల కింద కొట్టేద్దరు, నిన్నిక్కడే ఓడించేద్దరు. కానీ ఎప్పటికప్పుడు ఎందుకు ఊరుకుంటుంటానో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నా. ప్రభువు బాధపడతాడని, యుద్ధానికి వెళ్లే ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సర్వసైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా. అంత తేలికంటే భీష్ముడిని పడగొట్టరా కర్ణుడికి? అంటే ఆవేశం ఉచితం అనుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి సురనదీపుత్ర ఓ గాంగేయుడా, విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు. అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా, ఎవరి శక్తి ఉంటూ తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టాడేమో, కానీ నువ్వే అర్ధరథుడివి. లావు బీరంబునరయ, నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా, నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే, నువ్వు అతిరథుడవు కావు. ఎవరు? ఏ భీష్ముడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన చేసిన యుద్ధం ఏమిటి? ఆయన ముందు ఎవరు నిలబడ్డారు? ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు. ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు. బాధాకరమైన విషయమైనా సత్యమది. అంబని తీసుకొచ్చినప్పుడు అందరూ రాజులను ఓడించినవాడు భీష్ముడు, పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు, ఇంత బలవంతుడు. ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే, నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధరథుడవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.